నే వెళ్ళ పని సాధించి నీ కోరిక తీర్చాను yes నిజంగానా అవును నువ్వు చెప్పిన పసివాణి ఒక్కనే కాదు ఎందరో తలలో కనబిడ్డల్ని ఆ కసాయి పెత్తందాల చేతుల్లోంచి రక్షించాను వాళ్ళ బానిసత్వానికి ముగింపు పలికి వాళ్ళ బ్రతుకులు కొత్త మలుపు తిప్పి ఎలా సాధించావు ఆ పనిని ఆ షావుకారుని గొడ్డలతో నరికి చంపేశాను గొడ్డలతో నరికి అంటే ఆయుధం ఉపయోగించక తప్పలేదన్నమాట నాకు మార్క్ సిద్ధాంతం తెలియదు లెనిన్ ఎవరో తెలియదు నాకు తెలిసిందల్లా మానవత్వం ఒక్కటే ఆ పల్లె ప్రజలు చదువుకున్న వాళ్ళు కారు నీలాగా డబ్బు అధికారం ఉన్న వాళ్ళు కారు ప్రభుత్వం ఆ అమాయకుల గొడు వినదు చట్టం వాళ్ళకి సాయం చేయదు ఈ వ్యవస్థలో వాళ్ళని రక్షించటం ఎలా ఎలా దీనికి పరిష్కార మార్గం డబ్బు అధికారం ఆయుధం కాకుండా మరేదైనా ఉందేమో కనుక్కుంటావనే ఈ మూడు షరతులు పెట్టి నిన్ను పంపించాను కానీ నువ్వు కూడా ఇదిగో కాపురం సంగతి తర్వాత ముందు వేషం సంగతి ఏమిటి సుందర మదనారవింద కుందనా కృత అందగడ విందులో నేవల పూకూర వేసినాను చూసుకోరా కందిపప్పు పచ్చడిలోన కారమెక్కువ చిన్నదన ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రిదన శృంగారమంతా రంగరించి వెండి పెడితే వంక పెడుతుంది అమ్మా తల్లి రకమ తల్లి నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది కంపతీసి నీకేమైనా మతి భ్రమించిందేమో నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు కావాలంటే అక్కడికి వెళ్దాం ఏ కట్టెమంచం మీద పరుపేసి పడుకోరా మగడా అంటే పండకెళ్ళిన పెద్దమ్మ పొద్దునే వస్తుందా అన్నట నీలాంటి మొగుడారో ఈ సింటరావే పెళ్లి కూతురా అంటే ఇల్లంతా నాదే అత్తకొడక అన్నట నీలాంటి రాక్షస ఎవరు అవును నాకు తెలియక అడుగుతాను ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీరవిహారం చెప్పు పెళ్ళైతే థ్రిల్లే ఉంది అమ్మా మాటకు మాట అంటున్నావే చేతకు చేత చూపించినా గుడ్ మార్నింగ్ సార్ పిలిచారట అవును గండ్రగొడ్డలకి ఉరిశిక్ష ఖాయమైంది ఎల్లుండి ఉదయం 9 గంటలకే ఉరి తీయాలి అలాగే సార్ నాకు ఉరి ఖాయమైంది అనుకుంటాను అవును ఎల్లుండి ఉదయమే ఉరిశిక్ష అమలు జరుగుతుంది ఐఎమ్ సారీ ఆయుధాన్ని అధికారం ఉరితీయబోతుందమ్మా బాబు ఏమిటి అనేది గండ్రగొడ్డల్ని ఎల్లుండి ఉరితీయవలసిందిగా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు నాకు తెలియదు అనుకున్నావా గండగొడ్డలు నాకంతా చెప్పేశాడమ్మా చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని నువ్వు తన తమ్ముడు అని వాడే చెప్పేశాడా అమ్మా అతను
ఆ గండ్రగొడ్డలు నాకు అన్నయ్య అంటే వాణ్ణికి ఏం చెప్పలేదా లేదమ్మా చెప్పలేదు పోలీస్ ఆఫీసర్ గా బెదిరించో భయపెట్టో అబద్ధం చెప్పో అవతల వాళ్ళ నోటి నుంచి రహస్యాలు చెప్పించి నిజాలు ఒప్పించి గర్వపడేవాణ్ణి ఆనందపడేవాణ్ణి కానీ ఇప్పుడు నీ నోటి నుంచి అతను నా అన్నని నిజాలు చెప్పించి తట్టుకోలేకపోతానమ్మా తట్టుకోలేక నా చేతుల మీదుగా రేపు ఉరికబడే మనిషి నా అన్నని తెలిసి నన్ను స్థితిలో ఉంచిన నా ఉద్యోగాన్ని వృత్తిని మొదటిసారిగా ద్వేషిస్తున్నానమ్మా ద్వేషిస్తున్నాను మీ ఇద్దరికి ఉన్న బంధం తెలిస్తే తనని ఉరితీయాల్సి నువ్వెలా చిత్రహింస అనుభవిస్తావనే నీకు ఈ సంగతి చెప్పొద్దన్నాడు రా వాడు ఒకే తల్లికి పుట్ట మేవిద్ద ఒకే నాణానికున్న బొమ్మ బురుసుల్లాగా చెరువుగా ఉన్న చెరుకు వైపు ఉండిపోయావన్నమాట అమ్మా అన్నయ్య మన నుంచి ఎందుకు దూరం అయిపోయాడు ఎలా మరో దారిలోకి వెళ్ళిపోయాడు అన్యాయానికి అధికారం అక్రమానికి ఐశ్వర్యం ఉన్నప్పుడు న్యాయం ధర్మం మీ అన్నయ్యలాగే అందరికీ దూరమై ఆయుధంగాను అగ్గిమట్టగాను మారుతాయిరా అమ్మా చెప్పమ్మా నాకు నిజం చెప్పు బాబు నీకు నిజం తెలియాలంటే 20 సంవత్సరాల క్రితం అమాయకంగా తల వంచుకు బ్రతికే మీ నాన్నగారి గురించి నీకు తెలియాలి వేల వేల లక్ష్ముల అన్నయ్యను నేనే ఉరుకంబు ఎక్కించాలట నా చేతులతో నేనే స్వయంగా వృత్తియాలట కర్తవ్యం.